హోమాల పేరుతో భక్తులకు పంగనామాలు పెట్టాడు. దేవుడునని ప్రచారం చేసుకుంటూ భక్తులను నిండా ముంచాడు. మహిళల పేరుతో మహిళా భక్తులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు కీచక బాబా. సేవ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలను తెరలేపాడు. నల్గొండ జిల్లా అజమాపురం ఆశ్రమంలో కీచక బాబా లీలలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో మరో డేరా బాబా పుట్టుకొచ్చాడు. బిఏపల్లి మండలం అజమాపురంలో 10 ఎకరాల స్థలంలో ఇక్కడ ఆశ్రమం నెలకొల్పి కూడా అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నటువంటి సాయి విశ్వ చైతన్య అలియాస్ సాయి మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆశ్రమం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రవచనాలు, హోమాలు, పూజల పేరుతో కూడా ఒక వ్యవస్థనే తయారు చేశారు. సాయి విశ్వ చైతన్య అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కూడా ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులను అట్రాక్ట్ అయ్యేలా చేసేవాడు. ముఖ్యంగా మహిళా భక్తులను కూడా, మహిళా భక్తులే టార్గెట్గా కూడా అతను దందా చేసేవారని కూడా పోలీసుల విచారణలో కూడా తేలిన పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు మనం, ఇక్కడ భక్తుల కోసం ఇక్కడ పూజలు నిర్వహించేందుకు కూడా ఇక్కడ ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులు కూర్చునేందుకు కూడా ఇక్కడ ఒక డేరా టైప్ కూడా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఒక 10 ఎకరాల స్థలంలో కూడా విశాలవంతమైనటువంటి ఈ ప్లేస్లో కూడా జన సమూహం తక్కువ ఉన్నటువంటి ఇక్కడ కూడా ఒక మారుమూల పల్లెలో కూడా ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు, బాబా ఉండేందుకు కూడా ఒక డబుల్ ఏదైతే డూప్లెక్స్ ఇల్లు కూడా నిర్మించారు. దాని పక్కనే ఉన్నటువంటి ఏదైతే షెడ్స్ ఉన్నాయో ఈ షెడ్స్ అక్కడ అతని వద్ద పనిచేసే వారికి కూడా ఇక్కడ షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమం ద్వారా కూడా భక్తులను కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులను కూడా ఆకర్షిస్తూ వారికి కోరిన కోరికలు తీరడంతో పాటు వారు చేసిన పాపాలు తొలగుతాయని కూడా నమ్మించి కూడా వారి వద్ద లక్షలు వసూలు చేసేవారు. ముఖ్యంగా మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో మహిళా భక్తులకు సంబంధించి కూడా వారిని తనకు సేవ చేసుకుంటే తనతో శారీరకంగా కలిసినట్టయితే కూడా సూపర్ పవర్ వస్తుంది కూడా వారిని నమ్మించారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ చూసుకోవచ్చు ఒక వ్యవస్థనే ఇక్కడ తయారు చేశారు, అసలు ఏం జరుగుతుంది ఈ ఆశ్రమంలో? ఈ ఆశ్రమం అంటే ఫస్ట్ దీన్ని టెంపుల్గా మాకు చెప్పారు సార్. ఒక షిరిడి సాయిబు టెంపుల్ పడుతుంది మీకు, ఇక్కడ దేవాలయం పడుతుంది కాబట్టి మీ ఊరు డెవలప్ అవుతుంది అని మాకు చెప్పడం జరిగింది సార్. ఇక్కడ లోపలికి మాత్రం ఎవరిని కూడా రానిచ్చేవాళ్ళు కాదు. లోకల్ వాళ్ళని, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఎవరిని కూడా రానిచ్చేవాళ్ళు కాదు సార్. ఇక్కడ ఈ ల్యాండ్ కొన్నప్పుడు మాత్రమే మాకు, కొన్న టైంలో కూడా మాకు తెలియలేదు. కొన్న తర్వాత ఈ ల్యాండ్కి రోడ్డు వేసే సమయంలో మాకు తుమ్మలపల్లి రమేష్ చంద్రారెడ్డి ల్యాండ్ ఆపడం ద్వారా, ఆ రోడ్డు మిషన్లు ఆపడం ద్వారా తెలిసింది. ఇక్కడ అప్పుడు మేము ఇక్కడ వచ్చాడుగా రాఘవ అనే అతను కాంట్రాక్టర్ ఉన్నాడు. స్వామీజీ ఎవరు లేరు, స్వామీజీ వస్తారు, తనని కాంట్రాక్ట్ అవ్వాలంటే అంత సులభం కాదు అని తను చెప్పడం జరిగింది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడవచ్చు అని చెప్పి తను రాఘవ గారు మాట్లాడాడు. నేను కూడా తన భక్తున్నే, విశ్వ చైతన్య స్వామీజీ అని. యూట్యూబ్లో తన ప్రవచనాలు వస్తాయి, తనకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, అన్ని దేశాలలో కూడా తనకి ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి మమ్మల్ని నమ్మించడం జరిగింది. మేము అదే విధంగా మా ఊరు డెవలప్ అవుతుందని. అంటే మీరు చూసుకోవచ్చు, ఒక పోలీసుల విచారణలో కూడా విస్తూ గొలిపే విషయాలు కూడా వెళ్ళోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేటువంటి మహిళలతో లైంగిక దాడులకు పాల్పడతారని కూడా ఆరోపణలు ఉన్నాయి. మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయి స్థానిక ప్రజాప్రతినిధులు? మా దృష్టికి ఏం రాలేదు సార్ ఎప్పుడు కూడా. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మాత్రమే ఇక్కడ బాగా చుట్టుపక్కల రైతులు చెప్పిన జరిగింది. బాగా కార్లు రావడము, చాలామంది తండోపతండలుగా జనాలు నాన్ లోకల్ వాళ్ళు రావడము, పూజలు చేసుకోవడము, తెల్లవారుసరికి వెళ్ళిపోవడం అని జరిగింది. కానీ లోకల్ వాళ్ళని మాత్రం ఎవరిని ఇట్లా చేస్తున్నాడు అనేది మాకైతే రాలేదు సార్. కానీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే ఆ లైంగికంగా జరుగుతున్నాయి, ఇక్కడ ఎరువులు కూడా ఏదో అంటే క్రిమి సంహారక మందులు కూడా తయారు చేస్తున్నారు లోపల అనేది చుట్టుపక్కల రైతుల వారి ఆలోచన సార్. ఇప్పటివరకు కూడా ఈ బాబాకు సంబంధించి దాదాపు 10ల సంఖ్యలో కూడా మహిళా భక్తులు కూడా అతని బాధితులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పోలీసు విచారణ పూర్తి కాలేదు. పోలీసుల విచారణలో ఇంకా విసుగులపై విషయాలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్.